హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సమయంలో మూవీ టీం నుంచి ఓన్లీ తమన్ గారు మాత్రమే ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం కానీ లేదంటే ఫ్యాన్స్కి ధైర్యం చెప్పడం కానీ మూవీ ఎలా ఉండబోతుందో ఆయన ఫ్యాన్స్కి హోప్ ఇవ్వడం కానీ జరుగుతూ వచ్చింది. ఆయన ఈ మూవీ పైన చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఈ మూవీ ఆయన ఆల్రెడీ చెప్తూనే వచ్చారనమాట, ఈ మూవీ నెక్స్ట్ రాబోయే బిగ్గెస్ట్ మూవీ అండ్ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పి తమన్ గారు ఎప్పుడో నమ్మారు కాబట్టి ఆ నమ్మకంతోనే ఫ్యాన్స్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు ఫుల్ నమ్మకం ఇచ్చారు ఆయన. సో తమన్ గారి గురించి మాట్లాడుకున్నామంటే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కొట్టారంటే థియేటర్లో స్పీకర్స్ బద్దలవడం ఖాయం. సో ఆల్రెడీ మనం టీజర్ రిలీజ్ చేసినప్పుడు చూసాం అనమాట, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అంతకుముందు వచ్చిన రామచ్చ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంతకుముందు వచ్చిన రెండు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చినాయి అండ్ మంచి అప్లోజెస్ వచ్చినాయి సాంగ్స్కి. ఇంకా రాబోయే సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ రాబోతుందని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ టీజర్లో మనకు బ్యాక్గ్రౌండ్ స్కోరు సూపర్ అంటే సూపర్ ఉంది. టీజర్లో మన సాంగ్స్ సంబంధించిన కొన్ని గ్లిమ్స్ వీడియోస్ కూడా చూపించారనమాట. ఆ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ విజువల్స్కి తమన్ గారు ఇచ్చే బీట్స్ అండ్ సాంగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. కొన్ని మెలోడీ సాంగ్స్ కూడా ఉండబోతున్నాయి, అలాగే కొన్ని ఎమోషనల్ సాంగ్ కూడా ఉండబోతుంది అని తెలుస్తుంది. సో ఇంకా మనకు తెలిసిందే కదా, ఎమోషనల్ సాంగ్ అంటే తమన్ గారు ప్రాణం పెట్టేస్తారు. ఇంకా మనం ఫైనల్గా మాట్లాడుకున్నామంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారంటే ఇంకా మూవీకి ఒక కొండంత బలం వచ్చినట్టే, అంత బాగుంటుంది ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో మూవీ థియేటర్లో స్పీకర్స్ బద్దలవడం ఖాయమే తెలుస్తుంది. సో మనం పక్కన నమ్మకం పెట్టుకోవచ్చు, ఈసారి తమన్ గారు కూడా దీనికి 100% న్యాయం చేయబోతున్నారు ఈ మూవీకి. అండ్ 100% ఆయనకు ఎంతవరకు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలో అంతవరకు ఇంకా ఎక్కువే ఇస్తారని తెలుస్తుంది. సో ఇంకా ఈ మూవీలో రామ్ చరణ్ గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెలే. సో దాని గురించి మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రెజెన్స్ గురించి, లుక్స్ గురించి మంచి అప్లోజెస్ వచ్చినాయి అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు టీజర్తో ఎలా ఉన్నదంటే ట్రైలర్లో ఎలా ఉండబోతుందో మనం ఇంకొక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ట్రైలర్లో అలా ఉందంటే ఇంకా మూవీలో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో నో డౌట్.